ఓకే హాయ్ గైస్, ఈరోజు మనం ఈ 3D యానిమేషన్ సాఫ్ట్వేర్లో ఇప్పుడు నేను ఒకసారి యానిమేషన్ని ప్లే చేస్తున్నాను. ఓకేనా? చూడండి, అంటే సాఫ్ట్ బాడీ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని మన ఒక బెలూన్ సారీ ఒక బెలూన్ అనేది ఒక ఇది ఒక నేల కదా. సో ఈ నేలపైన ఎలా పడేటట్లు ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఒకసారి యానిమేషన్ని ప్లే చేస్తున్నాను. ఓకేనా? ఓకే, బాగానే ఉంది, చూస్తున్నారు కదా. సో ఈ యానిమేషన్ని మనం ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో దానికోసం ఇది యానిమేషన్ పాజ్ చేస్తున్నాను. సింపుల్గా ఏం లేదండి. ఓకే, వీటికున్న ఆప్షన్స్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని చూపిస్తాను. వాటిని మాత్రం జస్ట్ కాపీ పేస్ట్ చేయండి చాలు. ఓకేనా? అదే ఆప్షన్స్ మీరు ఎంటర్ చేసుకుని యానిమేషన్ని ప్లే చేస్తే చాలు. చాలండి, సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. సో ఫస్ట్ ఒక్క నిమిషం. ఓకే ఓకే, ఒక నేను కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే నైస్. సో దానికోసం ఓకే ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు నేను ఎక్కువ షార్ట్ కట్స్ యూజ్ చేస్తుంటాను. ఓకేనా? సో దానికోసం నేను స్క్రీన్ కాస్ట్ కీస్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? ఓకే, పర్లేదు. ఇప్పుడు ఓకే, ఈ కెమెరా మనకు అవసరం లేదు, హెచ్ ప్రెస్ చేయండి, హైడ్ అవుతుంది. ఈ లైట్ కూడా మనకు అవసరం లేదు, హెచ్ ప్రెస్ చేయండి, హైడ్ అవుతుంది. దీన్ని కొంచెం డ్రాగ్ చేయండి, లెఫ్ట్ మౌస్ క్లిక్ చేసి ఉంచి మౌస్ని కొంచెం లెఫ్ట్ అన్నా రైట్ అన్నా జరపండి, అది ఇట్లా పెద్దగా వస్తుంది. ఓకేనా? వదిలేయండి. నెక్స్ట్ ఈ క్యూబ్ని రైట్ క్లిక్ చేసి క్లిక్ చేయండి, లెఫ్ట్ మౌస్తో అది సెలెక్ట్ అవుతుంది. కీబోర్డ్లో ఎక్స్ ప్రెస్ చేయండి, డిలీట్ వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి, డిలీట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తారంటే, సో ఇప్పుడు వచ్చేసి ఇంకా దీన్ని అలానే ఉంచండి, పర్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే, ఓకే, సో ఆ యానిమేషన్ సారీ బెలూన్ అనేది ఫ్లోర్ పైన పడుతున్నట్టు చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఒక ఫ్లోర్ తీసుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ లెఫ్ట్ క్లిక్ చేయండి, మెష్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వస్తుంది ఈ ప్లేన్ తీసుకుంటున్నాను, ఎంటర్ పెట్టండి. ఓకే, దీన్ని కొంచెం స్కేల్ చేయండి, ఎస్ షార్ట్ కట్కి ఎస్ ప్రెస్ చేయండి, మౌస్ని మూవ్ చేయండి, సరిపోతుంది. ఇంత అంత వస్తున్నది చాలు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు కొంచెం జూమ్ చేయండి స్పేస్ని. ఓకేనా? సో నేను ఆర్థో పర్స్పెక్టివ్ వ్యూలో ఉంది, ఆర్థోగ్రాఫ్ వ్యూలో పోతున్నా నేను. ఇక్కడ ఆబ్జెక్ట్ సారీ ఇక్కడ వ్యూలో క్లిక్ చేయండి. వ్యూ దగ్గరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పర్స్పెక్టివ్ ఆడుతూ ఉంది, నంపర్ 5 షార్ట్ కట్ అవసరం లేదు. ఇది దీనికి లెఫ్ట్ క్లిక్ చేయండి, మీకు అది ఆర్థోగ్రాఫిక్ వ్యూలోకి వెళ్తుంది. ఓకేనా? లెఫ్ట్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తానంటే నేను ఫస్ట్ సారీ ఓకే సో ఓకే సో ఇది ఇది ఫ్లోర్ కదా అండి. సో దీనిపైన ఒక బెలూన్ అనేది తీసుకున్నాను, అది సింపుల్గా ఏం లేదు. షిఫ్ట్ ప్లస్ ఏ ప్రెస్ చేయండి, మీకు షార్ట్ కట్ యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, ఇక్కడ యూవీ స్పీడ్ ఉందో దీనికి యూవీ స్పీడ్ అని లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ దీని వర్టిసెస్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ సెగ్మెంట్స్ అనేవి 16 మాత్రమే సెట్ చేసుకోండి, 16 ఎంటర్ చేయండి. ఈ రింగ్స్ వచ్చేసి లెఫ్ట్ క్లిక్ చేయండి, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇది 8 చాలు. ఓకేనా? సో ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఓకే పర్లేదు. ఇప్పుడు ఈ బాల్ని కొంచెం పైకి జరపండి, జీ ప్రెస్ చేయండి కీబోర్డ్లో, తర్వాత వెంటనే జెడ్ ప్రెస్ చేయండి. తర్వాత అప్పుడు జెడ్ ప్రెస్ చేస్తే మీకు జెడ్ డైరెక్షన్లో అంటే బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా పైన, మీకు ఆ లైన్ వెంట మీకు పైకి వెళ్తుంది. ఇంత లెంత్ చాలు. ఎందుకంటే ఎంటర్ కొట్టండి, ఎంటర్ టైప్ చేయండి, సారీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఓకే ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, సో ఇప్పుడు ఓకే పర్లేదు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే, సో ఇది బాల్ కానీ ఇంకా దానికి బాల్ ప్రాపర్టీస్ యాడ్ చేయలేదు. సో అంటే అదే ఒక బెలూన్ ప్రాపర్టీస్ అనేది యాడ్ చేయలేదు. ఓకే, సో దీని ఇది ఫ్లోర్ మీద పడుతుంది, ఈ బెలూన్ అనేది పడేలా చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఈ బెలూన్ అనేది దీనికి కొలైడ్ అవుతుంది, అంటే దీనికి గుద్దుకుంటుంది. సో కాబట్టి ఏం చేస్తున్నానంటే, ఈ ఫ్లోర్కి నేను కొలిజన్ అనేది యాడ్ చేస్తున్నాను. రియల్ వరల్డ్లో అలానే ఉంటుంది కదా. సో ఈ ఫిజిక్స్ ట్యాబ్లో క్లిక్ చేశాను, ఈ ఫ్లోర్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దీనికి కొలిజన్ మాడిఫైర్ అనేది యాడ్ చేస్తున్నాను, క్లిక్ చేశాను, లెఫ్ట్ క్లిక్ చేశాను. సో ఓకే, ఇప్పుడు అది కొలిజన్ అవుతుంది, అంటే ఏ ఆబ్జెక్ట్ అనేది దీన్ని
దీని గుండా సరే దీన్ని తాకి సో దీని దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని తాకినట్టు జరుగుతుంది. అంటే కొల్యూషన్ అనేది దీనికి యాడ్ అయింది, పర్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ బాల్ ఉంది కదా, సో దీనికి బాల్ ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఇది ఒక సాఫ్ట్ బాడీ లాగా బిహేవ్ చేయాలి. సో అదే సింపుల్గా సాఫ్ట్ బాడీ. సో ఇక్కడ సాఫ్ట్ బాడీ కదా, దీన్ని క్లిక్ చేస్తే అవుతుంది. కానీ దీన్ని ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి, ఓకేనా? సో రైట్ క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి సాఫ్ట్ బాడీ ఆప్షన్స్ అనేది యాడ్ చేయండి. లెఫ్ట్ క్లిక్ చేయండి, దానికి సాఫ్ట్ బాడీ ఆప్షన్స్ యాడ్ అయింది. ఇప్పుడు ఒకసారి యానిమేషన్ని ప్లే చేసి చూద్దాం. ఆల్ట్ ప్లస్ ఏ ప్లస్ చేయండి, మీకు అది ప్లే అవుతుంది, ఓకేనా? ఇది మామూలుగా సింపుల్గా గాల్లో తేలుతున్నట్టుంది, అలా కాకుండా అది కింద పడుతున్నట్టు చేయాలి కాబట్టి. సో మళ్ళీ ఈ బాల్ని సెలెక్ట్ చేసేసి ఏం చేస్తారంటే, ఇక్కడ సాఫ్ట్ బాడీ గోల్ ఉంది కదా, దీన్ని యానిమేషన్ ప్లే చేస్తూ ఉండండి, ఓకేనా? ఇప్పుడు ఈ సాఫ్ట్ బాడీ గోల్ని దీన్ని అన్మార్క్ చేయండి, సింపుల్గా లెఫ్ట్ క్లిక్ చేయండి, అది మార్కింగ్ పోతుంది. ఇప్పుడు చూడండి, మీకు కొంచెం తేడా వచ్చింది. సో ఇలా పడిపోతుంది. సో ఇప్పుడు యానిమేషన్ స్టాప్ చేయండి. ఇక్కడ సాఫ్ట్ బాడీ ఎడ్జెస్ ఉంది కదా, సో దీన్ని కొంచెం పైకి అనండి, దీన్ని ఇలా లాగినా పర్లేదు. సో ఇక్కడ పుల్ పుష్ అండ్ అలానే ఉంచండి. ఇక్కడ డ్యాంపింగ్ అనేది నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, నేను ఇదివరకు చేశాను కదా. సో ఇది నేను చేసిన యానిమేషనే. సో ఇక్కడ నేను డ్యాంపింగ్ అనేది ఎంత యూజ్ చేశాను అనేది మీరు చూసినట్లయితే, ఓకే, సో డ్యాంపింగ్ 0.5 పర్లేదు, బాగానే ఉంది. ఓకే, 0.5 పుష్ అండ్ పుల్ 0.5, ప్లాస్టిక్ 0.0, బెండింగ్ వచ్చేసి 5 ప్రెస్ చేయండి. ఇక్కడ బెండింగ్ వచ్చేసి మీరు 5 ప్రెస్ చేయండి, అప్పుడు మీకు ఏంటంటే అది నిజంగా బాల్ లాగా బిహేవ్ చేస్తుంది, ఓకేనా? ఇంతవరకు బాగానే ఉంది. ఒకసారి యానిమేషన్ ప్లే చేసి చూద్దాం, ఓకేనా? సో కానీ ఓకే, చూసారా? సో అంటే అది నిజంగా బాల్ లాగా ఉంది. కాకపోతే ఏంటంటే, కానీ దీని యొక్క లుకింగ్ సర్ఫేస్ అనేది అది బాల్ లాగా లేదు. దాన్ని ఎలా చేంజ్ చేయాలంటే, ఒక్క నిమిషం, ఫస్ట్ దానికి స్మూత్ యాడ్ చేస్తున్నాను. దీన్ని స్మూత్ చేస్తున్నారు, ఇక్కడ స్మూత్ ఉంది, దాన్ని లెఫ్ట్ క్లిక్ చేయండి, స్మూత్ అవుతుంది. సో మళ్ళీ యానిమేషన్ ప్లే చేయండి, ఓకేనా? సో ఇంతవరకు బాగానే ఉంది. దీనికి సబ్ డివిజన్ సర్వీస్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ మాడిఫై ట్యాబ్ ఉంది కదా, లెఫ్ట్ క్లిక్ చేయండి. ఈ బాల్కి నేను సబ్ డివిజన్ సర్వీస్ యాడ్ చేస్తున్నాను, అంటే ఇంకా స్మూత్గా కనిపిస్తుంది బాల్ అనేది. సో ఇప్పుడు చూడండి, ఓకేనా? ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, చూసారా? సో ఇది, సో అంటే సింపుల్గా ఏమి, బాల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిక్స్ ట్యాబ్లో ఉంది కదా. సో ఈ సాఫ్ట్ బాడీ ఆప్షన్ అనేది మీకు ఏంటంటే బెలూన్ లాగా ఉంటుంది. సో సాఫ్ట్ బాడీ అంటే ఏం లేదు, ఏ బాడీ అయితే మామూలుగా మీకు రబ్బర్ మెటీరియల్ కానీ అలాంటి వాటి కోసం అయితే సాఫ్ట్ బాడీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా వాటితో యూజ్ చేయవచ్చు. ప్రస్తుతానికైతే మీరు ఇలా చేసుకోవచ్చు అండి, ఓకేనా? సో ఒక్కసారి మరొకసారి నేను చేసిన యానిమేషన్ అని ప్లే చేస్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఇలా కాకుండా ఒక్క నిమిషం ఉండి, నేను చేసిన యానిమేషన్ అంటే ఒక్క నిమిషం, నేను చేసిన యానిమేషన్ ప్లే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇలా కాకుండా, సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను కొంచెం ఎఫెక్ట్ కోసం, ఓకేనా? షిఫ్ట్ ప్లస్ డి ప్రెస్ చేయండి, షార్ట్కట్ జెడ్ డైరెక్షన్లో పైకి లాగండి, అంటే మౌస్ మూవ్ చేయండి, పర్లేదు. ఎంటర్ ప్రెస్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసినట్లయితే ఒకసారి ఆల్ట్ ప్లే చేయండి కొంచెం. కానీ ఇప్పుడు మీకు కొంచెం ఏంటంటే, అవి రెండు కూడా గుద్దుకోవట్లేదు, కొలైడ్ కావట్లేదు. అంటే ఈ రెండింటికి కూడా మనం కొల్యూషన్ అనేది యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఈ బాల్ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ చూడండి, మీకు కొల్యూషన్ అనేది దీనికి ఈ బాల్కి యాడ్ చేయలేదు. సో కొల్యూషన్ యాడ్ చేస్తాను, లెఫ్ట్ క్లిక్ చేయండి, ఓకేనా? తర్వాత ఈ బాల్ని లెఫ్ట్ క్లిక్ చేయండి, ఇక్కడ కొల్యూషన్ యాడ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు యానిమేషన్ ప్లే చేయండి, మీకు తేడా వస్తుంది, చూసారా? సో ఇప్పుడు రెండు గుద్దుకున్నట్టు మీకు ఒక డ్రాప్స్, వాటర్ డ్రాప్స్ లాగా ఇలా యానిమేట్ చేయొచ్చు. సో ఇది సాఫ్ట్ బాడీ అండి. ఇంకా సాఫ్ట్ బాడీ ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఇంకా చాలా చేయవచ్చు. నా నెక్స్ట్ ట్యూటోరియల్లో నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ప్రస్తుతానికి ఇది బేసిక్గా ఇది మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు చాలా చేసుకోవచ్చు అండి, ఓకేనా గైస్? ఇంతవరకు మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఫైనల్గా ఒకసారి నేను చేసిన ప్లే చేసిన యానిమేషన్ని, సో నేను చేసిన యానిమేషన్ని ప్లే చేస్తాను, ఓకేనా? సో ఒకసారి చూద్దాం. ఓకే, ఇది నేను చేసిన యానిమేషన్ అండి.